శనివారం సెలవు కొందరికి ఆదివారం సెలవు అందరికి కానీ సెలవు అనేది ఉండదు మన గరం గరంకి అందుకే తయారు చేయకుండా వెళ్ళిపోదాం ఎపిసోడ్ లోకి అబ్బాబ్ ఎన్ని ఎన్ని డ్రామాలు బయటపడ్డాయి పచ్చతత్వపు కుట్రలు బ్రేక్ఫాస్ట్ బేటీ రేవంత్ కు పెట్టిండ్రు డైరెక్ట్ సూటి డబుల్ బెడ్రూమ్ కావాలంటే ఇయ్యాలట లంచం ఏడవోయిందో మరి పెద్దలు చెప్పిన పారదర్శకం ట్రాన్స్జెండర్ జెండర్ ప్రేమ కథ చిత్రం డెత్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న రవలి హే చిచ్చి అది పెళ్లి కార్డ్ కాదు నా డెత్ డే కార్డ్ మానవత్వం అవతలి మనిషికి సాయం చేసేట్లా కనిపిస్తుంది అదే రాక్షసత్వం అవతలలను హింసించుట్లుగా అనిపిస్తుంది కానీ పచ్చతత్వం చంద్రబాబు కుట్రల కనిపిస్తుంటది ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందని అంటే సీఎం చంద్రాలు దానికోసం ప్రజల్ని ఎట్లా రెచ్చగొడుతున్నాడో మీరే చూడండి చూసాను రా పచ్చ తత్వం నేను సైలెంట్ గా ఉంటే మా తమ్ముళ్లే చూసుకుంటారు అని ఇండైరెక్ట్ గా ఆయన ఇంట్లో ఇవ్వడం దాంతో రెచ్చిపోయిన పచ్చ ఈడారిట దారులు చేయడం ఇది చంద్రాలు రాజకీయం చూస్తుంటే సినిమా లెక్కనే అనిపిస్తలేదు అట్లుంటాయి మరి బాబు కుట్రలు కుతాంత్రాలు సీఎం పదవీ కాంక్షతోని రగిలిపోతున్న చంద్రంకు అది దక్కదని తెలిసి రెచ్చగొట్టి అల్లాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు అది కూడా బీసీలను టార్గెట్ చేస్తున్నాడు మొన్నట్ల బీసీ గజ్జన పేరుతో అందరు వైసీపీకి జై కొట్టేటాలకు నా ఓటమికి వీలు తారోకులైతారని కక్ష కట్టి వాళ్ళ మీద ఇట్లా దారిలో కూసి కొలుపుతున్నాడు బీసీ వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వీరి మీద అమానుషంగా దాడి చేసి సంతోపు ప్రయత్నం చేశారు చమరబాబు నాయుడు గారు రోజు జీవితున్నాడు బయట లాక్ వచ్చి కొడతా బట్టలుడ తీసుకొడతా అట్టగా ఆయన చూసి అక్కడ టెంప్ టైం ఎన్ని నేర్చుకుంటారు కానీ వీళ్ళని మనుషులనాలనా మానవ మృగాలు అనాలనా రక్తం వచ్చేటట్టు కొడతారా మరి ఇంత బరి రాజకీయమా పదవులు ఉంటాయి పోతాయి కానీ అదే ప్రాణాలు ఒకసారి పోతే మళ్ళీ వస్తాయా ఆ మాత్రం సోయి లేదా చిన్ని ఇక ఇంకో దిక్కేమో ఈ లొల్లులు ఏ పోలీసులు మా చర్యల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిర్రు దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మొత్తం చూస్తున్నారట బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని పొలిటికల్ ముసుగులో జరిగిన ఫ్యాక్షన్ గొడవగా కనపడతా ఉంది అన్నీ వెరిఫై చేసిన తర్వాత నేనే పిలుస్తాను రాజకీయాలలో గెలవాలంటే జనాల మనసులు గెలవాల కానీ ఇట్లా దారులు చేస్తూ ఊరుకుంటారా మళ్ళోసారి మంచిగా బుద్ధి చెప్తారు అప్పుడు సీదా ఇంటికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అలక మీద ఉన్నారు అందుకే ఒకరి బాధ ఒకరికి చెప్పుకొని ఏం చేద్దాం అనే దాని మీద బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నారు మరి సీనియర్లు అందరు కలిసి రేవంత్ రెడ్డికి బ్రేకులు వేస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీకి బ్రేకప్ చెప్తారా ఇప్పుడు ఏది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే కాంగ్రెస్ పార్టీలా అసలు కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి వలసవాదులకి మధ్య వ్యత్యాసంతో అసలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నష్టపోయారని చాలా మంది నా దృష్టి తీసుకొని వస్తా ఉన్నారు డిసిసి ప్రెసిడెంట్స్ లో కొంతమందిని అవమానపరచడానికే ఈ రోజు ఆ ప్రకటన జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను యాభై శాతం ఆ లిస్టులో వలస వచ్చిన నాయకులు మొన్నొచ్చిన లీడర్లు విన్నారు కదా అందరికందరూ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసిర్రు మొన్న అట్లా వేసిన కొత్త కమిటీల సీనియర్లకు చాలా అవమానం జరిగింది దాదాపుగా ఎక్కువ పోస్టు పార్టీలకు వలస వాళ్ళకే ఇచ్చిండ్రు అని మస్తురు చూస్తుంటే ఇటు రేవంత్ రెడ్డితోనే కాదు అటు ఏఐసిసి తోని కూడా తాడో పేడో తెలుసుకుంటు రెడీ అవుతుండ్రు అందుకే బట్టి ఇంట్లో వీళ్ళంతా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ కు బ్రేక్ లేయ్యాలని చూస్తున్నట్టున్నారు మరి అది కానప్పుడు వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి గంప గుత్తగా బ్రేక్అప్ చెప్తారో ఏందో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ రాష్ట్ర మీటింగ్ పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితుంది ఇప్పటికే ఒక్కొక్కరు సీనియర్లు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుండ్రు ఇప్పుడు వీళ్ళు కూడా కట్ట కట్టుకొని కడగ జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్టుంటది ఏఐసీసీకే ఏఐసిసికి మరి దీని మీద ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుందో గానీ సీనియర్లు అయితే తగ్గేదేలే అంటున్నారు లంచం తీసుకునే టోన్ని అడిగే టోన్ని ఇప్పించే టోన్ని ఇద్దరిని చెప్పుతోటి కొట్టాలి చేద్దామా పని చేద్దాం కదా నాకు జర ఇమిటేషన్ వస్తలేదు కానీ గివే మాటలైతే చెప్పిండు కదా ఒక ఐదేళ్ళ కిందనే ఒక మీటింగ్లో కేసీఆర్ సారు ఇక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పంపిణీకి పోయిన జాగాలనైతే హరీష్ సారు పాడిందే వాడుతున్నాడు అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఇస్తామని కానీ అటు కేసీఆర్ మాటను ఇటు హరీష్ సార్ మాటను తీసి అవతల పడేసిరు ఇక్కడ కొందరు మన అలా ముచ్చట ఏందో అరుచుకుందామా నా పేరు మీద ఇల్లు వచ్చింది కాగితం ఈ లంచం అడుగుతున్నారు నన్ను ఎలా ఆగం చేస్తున్నారు మేమేమైనా అందువస్తే మేము వస్తాము ఇక మేము మేముండము ఇక ఊకో అక్క గంత పెద్ద మాటలు ఎందుకు కానీ మాటిస్తే మడమదిప్పని కేసీఆర్ లేడా హరీష్ సార్ లేడా మనకు అన్ని కరెక్ట్ గా ఉంటే ఏడి మీ ఇల్లు గాని విన్నారు కదా మ్యాటర్ ఏందో పట్టా కావాలనంటే పైసలు ఇవ్వమని బా చెప్తా అడుగుతున్నారట అక్క పేరు పోచమ్మ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ ఉంటారు నాలుగు నెలల కిందనే అర్హులైన ఇరవై మందికి హరీష్ రావు ఇల్లు ఇచ్చిండ్రట అందులో ఒక నాలుగు కుటుంబాలకు పట్టాలు కాలేదని తర్వాత ఇస్తామన్నారట తీరా ఇప్పుడు వచ్చి ఇల్లు వేరే టోళ్లకు సాంక్షన్ అయిందని భగవన్లని బయటపడేసిండ్రట ఇట్లా మరి ఆ వచ్చింది ఆఫీసర్ లో ఇంకెవరో గాని పాపం ఉన్నట్టుండి నిరాశ్రయులు అయ్యేసరికి ఏడి పోదుము రామా అని అదే ఇంటి ముంగట వాండు కదా వింటున్నారు అయ్యా హరీష్ రావు సారు చెప్పున సంగతి ఏందో అరుచుకొని అర్హులకే ఇల్లు దక్కేటట్టు చెయ్యం అయ్యా మీకు పుణ్యం ఉంటది గాని అసలుకే ఇది కేసీఆర్ సార్ ఇలాక పుసుక్కున వీళ్ళు చెప్పేదే నిజమై అర్హులు కానోళ్లకు కాసులు కూర్పించిన వాళ్ళకు ఇల్లు పోతేనయితనా ఏసీఆర్ సారు అగ్గి మీద గుగ్గిలం అయి ఆడొకటి మోపైనాడు ఏం పని వాయిది దిక్కుమల్ల పని అని కోపానికి రాగల్లా చూసుకోన్రీ ఇది ముచ్చట తెలిసి ఒకవేళ ఇది వీళ్ళకి రాని ఇల్లే గనక అయితే మరి నాలుగు నెలలు ఏ జీవి పనులు దూకుండా కూర్చున్నారో కదా ఆఫీసర్లు అనుకోబట్టినరో కావచ్చు అక్కడి పబ్లిక్ కొంతమంది ఇప్పుడు ఈ కార్డులు అన్నీ తీసుకెళ్ళి అందరికీ పంచి పెట్టాలి ఒక్కరిని కూడా మిస్ చేయొద్దు ఇదిగో ఒక కార్డు తీసుకో రేపు ఫంక్షన్కి తప్పకుండా రావాలి కంగ్రాచులేషన్స్ పెళ్లి సెటిల్ ఏ చిచ్చి కాదు అది పెళ్లి కార్డ్ కాదు నా డెత్ కార్డ్ కార్డు డెత్ డేనా అవును రేపు నా డెత్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నా నువ్వు తప్పకుండా రావాలి ఇంకా చాలా మందిని పిలవాలి ఓకేనా బై బై అమ్మా ఇంకా అందరిని పిలవాలి అయిపోతుంది జగదీష్ అన్న ఏం చేస్తున్నావు ఓ ఎడిటింగ్ చేస్తున్నావా సరే గానీ రేపు నా డెత్ అన్నా ఇగో కార్డు తీసుకో తప్పకుండా మంచిగున్నా గానీ కార్డు తీసుకో రేపు తప్పకుండా కంపల్సరీ ఫంక్షన్ కి నువ్వు కావాలి మరణ దినోత్సవం అవునక్క చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేస్తున్నాము నువ్వైతే రమేష్ అన్నని మిస్ చేయకుండా తీసుకొని రావాలి సరేనా అన్న ఇగో ఈ కార్డు తీసుకో రేపు నా డెత్డే ఫంక్షన్ అనమాట నువ్వు మిస్ కంపల్సరీ రావాలి పూర్తిగా అర్థం గాల డెత్డే ఫంక్షన్ అంటే ఏంటో తెలుసా చచ్చిపోయిన వాళ్ళకి చేస్తారు చూడాలి ఓహో అన్న నమస్తే మంచిగాన్నావా ఆ ఇగో రేపు నా డెత్డే డెత్డేనా ఆ పెద్ద గ్రాండ్ వే చేస్తున్నా ఫంక్షన్ అయితే అన్న తప్పకుండా రండి అన్నా నువ్వు కూడా ఇగో కార్డు ఎడిటింగ్ చేస్తున్నావా సర్లే గాని ఇగో రేపు నా డెత్ డే అందరికి కార్డులు పంచుతున్నావు అనమాట నువ్వైతే అస్సలు మిస్ కాకుండా ఫంక్షన్కి రావాలి మస్తున్నావు కేక్ ఆర్డర్ చేయాలి డీజేపీ మాట్లాడాలి అందరు మంచిగా ఎంజాయ్ చేయాలి కదా చికెన్ మటన్ మస్తు తీసుకురావాలి మళ్ళా మాట రావద్దు రవలి డెత్ ఫంక్షన్ అంటే ఒక రేంజ్ లో జరగాలి ఓ పిల్ల పిచ్చి గిట్లా లేచిందా నీకు ఎవరన్నా బర్త్డే జరుపుకుంటారు గాని నువ్వేంది డెత్ డే అనుకుంటా కార్లు వంచుతున్నావు అందరూ చేసినట్టు మనం కూడా చేస్తే అందులో డిఫరెన్స్ ఏమున్నది థింక్ సంథింగ్ డిఫరెంట్ యార్ ఆలోచించు నీ మొఖం సంథింగ్ 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 అని సావు కోరుకుంటారా భూమి మీద ఎక్కువ రోజులు బతకాలని లేదా నీకు అరే పుట్టిన ప్రతి మనిషి గిట్ట కాదు అయినా ఈ బర్త్డేలు జరుపుకోవడం వృధా అని తెలుసుకొని ఇట్లా డెత్ డే సెలబ్రేట్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా ఇట్లా జరుపుకుంటే ఎవ్వలేమనరా నిన్ను అందరిని సంప్రదించినంకనే నిర్ణయం తీసుకున్నాను నీ నిర్ణయంలో లో మన్నువడా ఏం నిర్ణయం అది అయినా నువ్వు కరెక్ట్ గా పలానా తేదీని చచ్చిపోతావని ఏంది గ్యారెంటీ నా అంచనా ప్రకారం ఇంకో యాభై ఏళ్ళు బతుకుతా కావచ్చు అప్పటిదాకా ఇట్లనే డెత్ డే సెలబ్రేట్ చేసుకుంటా పిచ్చి ముదురుడు అంటే ఇదే మరి అయినా బర్త్ డే జరుపుకున్నాడు వృధా అయినప్పుడు డెత్ డే జరుపుకున్నాడు మాత్రం వృధా కదా అయినా ఎవరు చెప్పారు నీకు ఇట్లా జరుపుకో ఎవరు చెప్పడేంది వాని ఏపీ మాజీ మంత్రి పాలేటి రామారావు సార్ ఇట్లనే డెత్ డే సెలబ్రేట్ చేసుకున్నారట కోసం వాళ్ళ అనుచరులను ముందస్తుగానే కార్డులు ఇచ్చి అందరిని ఆహ్వానించారు ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసుకొని కేక్ కూడా కట్ చేసుకున్నారు తెలుసా ఇంకా పన్నెండు సంవత్సరాలకి మరణిస్తా సో పన్నెండవ మరణ దినం ఈ రోజు వచ్చే సంవత్సరం తర్వాత అంటే మరణానికి దగ్గర పడుతున్నాను అనేది నేను గ్రహించుకుంటా సార్ మాటలు విన్నాక నాకు కూడా అట్లనే డెత్ డే సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది అందుకే ఇట్లా ఫిక్స్ అయిపోయినా అవును నీకు నేను కార్డ్ కదా అయినా ఏం కాదు నువ్వైతే వచ్చేసాయి నీకు చికెన్ బిర్యానీ అంటే మస్తు ఇష్టం కదా వచ్చి కుమ్ముకొని పోవాలి అమ్మ తల్లి నీ బిర్యానీ వద్దు నీ డెత్ డే కేక్ వద్దు నీ ఆహ్వానం వద్దు అసలు నీతో డెత్ పుర్రకో బుద్ధి జీవకో రుచి అంటే ఇదే మరి లేకపోతే రాజకీయాలు ఏలి మంత్రిగా చేసిన మనిషి కూడా డెత్ డే సెలబ్రేషన్ చేసుకుంటే ఏం మాట్లాడాలి కూడా అర్థమైతే లేదు అక్కడక్కడ కొందరు ఉంటారు అంతే రైళ్లలో యాచకులు కనిపించుడు మామూలే కానీ మెట్రో రైళ్ళనైతే ఇప్పటిదాకా అట్లా ఎవరిని చూసుండం కదా ఎందుకంటే లోపలికి వచ్చేటప్పుడు చెక్కింగ్ ఉంటుంది టికెట్ లేకపోతే లోపలికి పోరాదు కాబట్టి అట్లా ఎక్కేటోళ్ళు కూడా ఎవ్వరు ఉండరు కానీ హైదరాబాద్ మెట్రోలా ఒకరు కాదు ఇద్దరు కాదు మస్తు మంది యాచకులు చిప్పలు పట్టుకుని ఆడుకుంటురారట మరి ఇంతకు వాళ్ళు నిజమైన యాచకులా ఇంకెవరన్నా ఈ వార్త తెలిసింది పట్టభద్రుల కోట్లు పెట్టుకొని మెట్రో రైలే యాచిస్తున్నారు కదా వీళ్ళంతా బీజేపీ యూత్ వింగ్ సభ్యులట మేము అనుకుంటా రైలు ఎక్కి రచ్చ చేసి సరే నిరసన తెలిపిండ్రేమో రేమో గానీ దానికిగా మెట్రో రైలే దొరికిందా మీ వల్ల ప్రయాణికులకు తిప్పల కదా అందుకే ఆడికి నాయకులకు తెలిసేటట్టు చేయాలి గాని మమ్ములెందుకు డిస్టర్బ్ చేస్తున్నారని గరానికి వచ్చి కొందరు అయినా ఇన్లే షూ పాలిష్ చేస్తాం అనుకుంటా ఇబ్బంది కొందరిని ఇంట్లో హైలైట్ ఏంటంటే వీళ్ళు ఇంత చేసినా పబ్లిక్ ఎవ్వరు దానం చేయకపోయేసరికి రివర్స్ లా వీళ్ళే పైసలు ఇచ్చి మరి చిప్పని ఫోటోలు అన్నలు మీరు చేసిన పని మంచిదో చెడ్డదో గానీ ఎంచుకున్న జాగన్ అయితే చాలా తప్పు ఎందుకంటే అందున్నోళ్లకు కూడా చాలా మందికి సర్కార్ కొలువులు లేకున్నా ఇల్లల దిశ ఏదో ఒకటి చేసుకుంటా ఉద్యోగానికి పోయి అలసిపోయి వస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఇట్లా చేస్తే వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు అనుకున్నారు మీకు అసలు మీరు పబ్లిక్ లకు ఇబ్బంది కలగద్దు ఆలోచన లేకుండా ఎట్లనే మళ్ళా పట్టభద్రులు సమస్యను సర్కారు దృష్టికి తీసుకుపోవాలి గాని అది గిట్లనేనా అని చాలా కోపం చేసిర్రు వీళ్ళ విచిత్ర నిరసనలు చూసిన మెట్రో ప్రయాణికులు ఓ ట్రాన్స్ జెండర్ ఓ యువకుడు వాళ్ళిద్దరు నడుమ జరిగిన ఒక లవ్ స్టోరీకి సంబంధించిందే ఈ వార్త మరి ఆ యువకుడు ఆ ట్రాన్స్ ను ఎప్పుడు చూసిండు వారి ప్రేమ ఎట్లా మొదలైంది చివరకు ఎక్కడి వరకు పోయిందనేది తెలుసుకోవాలంటే చాలా జము శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం మొత్తానికి ఇల్లంత కుస్జెండర్ పెళ్లి చేసుకున్నాడు జగిత్యాలకు చెందిన హర్షద్ ఇంతకు మీ లవ్ స్టోరీ ఎట్లా మొదలైందో చెప్తారా అజర్ అంతా చేసినాక నేను యాక్సెప్ట్ చేయలేదు ఇంకా నా వెంటనే పడుతుంటే వచ్చేసిండు నిన్న రమ్మని చెప్పేసిన పార్లర్ కూడా చెప్పేసిండు నేను చేసుకుంటాను ఇంకేవన్నీ చేసుకోను ఇంకా నీతోనే లైఫ్ లాంగ్ ఉంటాను నీకు జీవితాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి నా దగ్గరకు వచ్చారు నా మెల్లో తాళి కట్టాడు ఎప్పుడు దర్శనానికి వచ్చాడు తిన్నారా హర్షద్ ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ట్రాన్స్జెండర్ దివ్య ఒప్పుకోలేదట అయినా వెంటవడి మరి నీకు కొత్త లైఫ్ ఇస్తా నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేక నేను లేను నేను నిన్ను తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను చావైనా బ్రతుకైనా నీతోనే అని పదే పదే చెప్తుంటే హర్షత్ ప్రేమలున్న నిజాయితీకి మెచ్చి ఓకే చెప్పిందట దివ్య ఇక ఇద్దరు మనసులు మాటలు ఇట్లా కలిసేట్రు మరి ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభం కాబోతున్నది కదా ఎట్లా అనిపిస్తున్నది దివ్య సపోర్ట్ చేయకుండా గానీ నాకంటూ ఒక లైఫ్ ఇచ్చిన హర్షిత్ గారికి చాలా చాలా ధన్యవాదాలు సంతోషం మా గరం గరం వార్తల తరపున మీ ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇవాళ రేపు కొన్ని కొన్ని జాగాలను అయితే అమ్మాయిలకు రక్షణ కరువైతుంది చుట్టున్నోళ్ళ ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో చెప్పలేని పరిస్థితి ఎన్నెన్ని చూస్తలేము స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర నుండి ఫ్రెండ్ పేరుతోటి పిచ్చి చేష్టలు చేసిన చెత్తవరపు ఫెల్లోస్ విషయాలు అమ్మాయిలకు అట్లాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు అల్కగా తప్పించుకునే తందుకు కలబుర్గిలు ఉండే పదో తరగతి చదివే విజయలక్ష్మి అనే చెల్లె అద్భుతమైన ఐటమ్ కనిపెట్టిందట మరి అది ఏంటిదో చూద్దామా ఇగో ఇవే విజయలక్ష్మి తయారు చేసింది ఏంది చెప్పులా అంటే అవును చెప్పులే కానీ ఉత్తుత్త చెప్పులు కావి యాంటీ రేప్ ఫుట్వేర్ అంటే ఎవరైనా హౌలాగాళ్ళు అమ్మాయిలను చిడాయించ చూస్తే వాళ్ళ చెండలు ఒల్పిచ్చే చెప్పులు అన్నట్టు మరి ఎట్లా పనిచేస్తాయి అని అంటే ఒక చెప్పుల షాక్ కొట్టే సిస్టమ్ పెట్టింది చెల్లె సో ఎవడన్నా మన మీద చెయ్యే చూసిందంటే వెంటనే దాంతో ఒక్కటి షాక్ కొట్టి షేయి తీస్తాడన్నట్టు తర్వాత ఇంకొక చెప్పుకు ట్రాకర్ పెట్టిందట సో ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పుకున్న బటన్ నొక్కితే చాలు ఇమీడియట్ గా మన ఇంటికి పోలీస్ స్టేషన్ కు లైవ్ లొకేషన్ షేర్ చేస్తాదట దాన్ని బట్టి మనం ఆపతులు ఉన్నామని తెలుసుకొని కాపాడి తొస్తారన్నట్టు ఇది ఒక్కటే కాదు ఇంకొక పరికరం కూడా కనిపెట్టింది విజయలక్ష్మి ఈ మిషన్ ను అంతటా కరెంట్ పోల్స్ కు అమరుస్తే ఆపతి వాళ్ళు రిమోట్ నొక్కుతాలట నియర్ బై ఉన్న మిషన్ ఐరన్ ఇస్తుందట దాని వల్ల ఉన్న పబ్లిక్ పోలీసులు మనం ఆపదలో ఉన్నామని గుర్తించి సాయం చేయగలుగుతారని చెప్తున్నది కానీ నిజంగా ఇట్లాంటి చెప్పులు అవసరమే అనిపిస్తున్నది ఇవాళ రేపు పరిస్థితులు చూస్తుంటే కదా ఇగదిట్లు ఉంటే ఇటు మన దగ్గర వరంగల్ బొల్లికుంటలు ఉన్న వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల పిలగాళ్ళు ఒక నలుగురు సార్ల సహాయంతో రైతులు పొలంలో పనిచేసేటప్పుడు కరెంట్ షాక్ కొట్టకుండా ఉండేందుకు పరికరంగా పరికరం ఇది పొలంలో ఉంటే ఏమన్నా లూజ్ కనెక్షన్లు అయినా షార్ట్ సర్క్యూట్ అయినా మనుషులే గానీ మూగ జీవాలే గానీ దగ్గరికి పోతుంటే అలారం మోగుతుందట మరి దగ్గరికి పోతే దానికి అదే పవర్ ఆపేస్తుందట మరి ఆలోచన ఎట్లా వచ్చిందో ఈ తమ్ముడు చెప్తాడు వినండి రోజుకి ముప్పై సూపర్ హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి రైతన్నల ప్రాణాలు కాపాడేందుకు మంచి ఆలోచన చేసిండ్రు ఇప్పుడు ఈ మిషన్ ను తొందరలోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై మేడం కు చూపియబోతున్నారట మరి మేడం ఏమన్నా సహాయం చేసి ఇది అందరి రైతులకు చేరేటట్టు చేస్తే మంచిగా ఉంటది అమ్మయ్యా పట్టుకున్నారు మొత్తానికి చిరుతను పట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ గడ్డపోతారం పారిశ్రామిక వాడలున్న హెటరో పరిశ్రమల జరిగిన చిరుత ఎట్టకేలకు చిక్కిందుల్లా నిన్న అనంగా లోపలికి జొరిన పులిని మేక పిల్లని రేసి కింద మీద వాడి నాలుగు గంటలు కష్టపడి మొత్తానికి పట్టుకొని నెహ్రూ జూ జూపర్ కేసుకేరు రెస్క్యూ టీము ఇంకా నయ్యం అది జరిగిన రియాక్టర్ యూనిట్ బంద్ ఉండేసరికి ఎవ్వరికేం జరగాలే పులిని చూసిన సెక్యూరిటీ కూడా తెలివి కొద్ది ఎంటనే తలుపులు మూసేసరికి అన్ అనంగానే దిరుగుడైంది దాని పని లేకుంటే రచ్చ రంబోలా ఉండు కథ గానీ ఈ సారేమో చెప్తున్నాడు పులి గురించి సబ్ కంటే కొంచెం పెద్దగానే ఉంది ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంటుందేమో మంచి హెల్దీగా స్ట్రాంగ్గా ఉంది యాక్టివ్గా కూడా ఉంది అదేమన్నా పోటీలో పోతుందా సారు యాక్టివ్ ఉన్నదని చెప్తున్నారు అంత యాక్టివ్ ఉన్నది ఉన్నది బయటకొస్తే మనం డియాక్టివేట్ అయ్యేటోళ్ళం మంచిగుండి బచాయించినట్టే అనుకోవాలి మరి కంపెనీలో పని చేసే జర ఎప్పటికప్పుడు కంట కాసుకొని ఉండండి అతనే ఓ కంపెనీ వాళ్ళు గోడ లైట్లు ఎప్పుడో కాంపౌండ్ వాళ్ళకు తీగలు కట్టుడో ఎయ్యో ఇప్పుడు అంటే గండం కట్టెక్కింది అన్ని దినాలు ఇతనే ఉండయి జాగ్రత్త ఇవి ఇవాల్ గరం గరం వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలుగు వారి మన సాక్షి సాక్షి టీవీ